వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వెళ్ళావు కాసేపు. ఈ కాసేపులో మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే దర్శి పెళ్లికి వెళ్తున్నాం అన్నమాట. ఏమగారు ముసుగేసిండ్రు కార్లో అంటున్నానండి, బస్సులో కూడా ఏం గారు ముసుగేశారు అన్నమాట. వచ్చిన అయిపోయింది మొత్తానికి. అయితే మేము పెళ్లికి వచ్చామన్నమాట, ఇక్కడ రెడీ అయ్యాము. ఏమో హుషారు ఎక్కువై డాన్స్ వేస్తుంది. ఇది పెళ్ళిళ్ళు కదా, వేరే వాళ్ళు అన్నమాట. నిలిపదామా? సరే. ఇంతకు ముందు మీరు చూసింది మేము పెళ్లికి వెళ్ళే ముందు అనమాట. నేను నార్మల్ శారీ కట్టుకున్నాను, అంటే వర్షం పడుతుందని మామూలు శారీ కట్టుకుని అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకున్నాను. పెళ్లికి వెళ్ళే ముందు చూశారు. ఇంకా పెళ్లి అదే భోజనాలు అయిపోయి అంతా పరామర్శలు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతుండగా కొంచెం ఒక చిన్న క్లిప్ తీసానండి. పెళ్ళిలో అయితే ఎంతమంది పలకరించారో, ఎంతమంది మీకు ఫాలోవర్స్ ఉన్నారో, మీరు యూట్యూబర్లు కదా, ఎంత ఆనందంగా ఆప్యాయంగా మామూలుగా కూడా అంది ఇది అంత పలకరించి పడేశారనమాట. షక్ అయితే ఒకటి ఆనందం వెలిగిపోయింది మొఖం, ఈ లైట్ లేకుండా వెలిగించింది. అక్క నిమిషం, ఇది రమ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు. ఇక్కడ నుంచి ప్రతి ఇంట్లో కూడా బోలెడన్ని మొక్కలు ఉంటాయండి. ఆ మొక్కలు అన్నీ చూపిస్తూ ఉంటాము, కానీ పెళ్లి కబుర్లు చెప్తుంటాము. ఎందుకంటే పెళ్లిలో అసలు ఏ వీడియో కూడా షూట్ చేయలేదు, అస్సలు ఫోన్ కూడా తీసుకెళ్లలేదు. కానీ ఎంతమంది పలకరించారంటే అసలు ఎంత ఆనందం, ఇంకా అలా నవ్వుతూనే ఉన్నానమాట అక్కడి నుంచి వచ్చే. అసలు కూర్చోలేదు, అసలు ఎవరైనా కూర్చోకుండా అట్టనే నిలబడి ఉన్నాము. ఎంతమంది పలకరించారు అని అనమాట పెళ్లిలో. ఎదురు నడుస్తా మేము రెడీ అయ్యి కింద దిగేసరికి ఎదురు నడుస్తున్నారనమాట. ఎదురు నడిచే దగ్గర వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుస్తున్నారనమాట. ఎదురు నడుస్తున్నామంటే మీకు నాకు తెలుసు, కానీ మన సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసో తెలియదో మేబీ. పెళ్లి కూతురు తరఫున అనమాట మేము వెళ్ళింది. సో వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుస్తున్నాము. ఆ ఎదురు నడిచే అంతసేపు కూడా ఎవరో ఒకరు పలకరించడం. మీరిద్దరు యూట్యూబ్లో వస్తారు కదా, మీరిద్దరు సెల్లో వస్తారు కదా, మీరిద్దరు అది కదా ఇది కదా అని ఎంతమంది పలకరించారో, ఎంత బాగా ఆప్యాయంగా మాట్లాడారో. మరి ఇప్పుడు మనం మేము మొత్తానికైతే మేము పెళ్లి అయిపోయి ఇంకా కొత్త రెడ్డిపాలెం వచ్చేసామన్నమాట. ఉండు పెళ్లి కబుర్లు చెప్పుకోవాలమ్మా, నేను అదే చెప్పాను రమ్మా మీకు. ఈ మొక్కలన్నీ చూపిస్తూ ఉంటాను, అవన్నీ చూస్తూ ఈ పెళ్లి కబుర్లు వినండి అని చెప్పి. ఓకే ఓకే చెప్పు. నిజంగానండి, అవన్నీ షూట్ చేస్తుంటే బాగుండు. ఎవరో భోజనాల దగ్గర కూడా అన్నారు అదేంటి ఇది వీడియో తీయట్లేదా అనేసి అన్నారు. వీడియో తీయడానికి ఇబ్బంది ఏంటంటే మేము కనిపించకూడదు మేము కనిపించకూడదు అని కొంతమంది ఇబ్బంది పడతారు. కానీ తీసేటప్పుడు ఎవరు ఇబ్బంది పడుతున్నారో ఎవరు ఇబ్బంది పడట్లేదో తెలియకుండా తెలియదు కదా, మనకి తెలియదు కదా తీసే వాళ్ళకి. సో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో, మళ్ళీ వీడియో పెట్టేసిన తర్వాత నన్ను ఎందుకు పెట్టారు అనేసి క్వశ్చన్ చేస్తే మనం అందరి దగ్గర పర్మిషన్ తీసుకొని పెట్టలేం కదా. సో అందుకని షూట్ చేయలేదు. అసలు నిజంగా అది షూట్ చేయాల్సింది అసలు. సందడే సందడి, జనాలే జనాలు, కలకల కలకల లాంటి వీడియో వచ్చేది. మేమందరం గుడి దగ్గర కూర్చుంటాము, పిల్లలు పెడితే చూస్తాము అనేసి పెద్దలు చెప్పారు చాలా మంది. మిమ్మల్ని చూసి ఇలాగా కొంతమంది యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారనేసి కొంతమంది అసలు ఎంత బాగా చెప్పారో. ఏ ఇక్కడ వీడియో తీయట్లేదు ఏంటి అన్నారు చాలా మంది అన్నారు. ఈ కొత్తరెడ్డి పాలెంలో నాకు బాగా 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 నచ్చింది ఏంటంటే ఈ పువ్వులు ఎంత పని చేస్తారు అని అంటేనండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంత పని చేసినా సరే ఇన్ని మొక్కలను పెంచుతున్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా మొక్కలు ఉన్నాయన్నమాట. మా ముద్దపాళ్ళలో కూడా పనిచేస్తారు, కాకపోతే మొక్కలు ఇంత ఇంట్రెస్ట్గా అయితే ఎవ్వరూ పెంచరు. కానీ ఇక్కడ మాత్రం కొత్తరెడ్డిపాలెంలో ప్రతి ఇంటికి మొక్కలు పెంచారు. నేను చెప్పాను కదా మన మేము వెళ్ళింది దర్శి అన్నమాట, పెళ్ళికి వెళ్ళింది దర్శి. దర్శిలో కూడా అసలు నడుస్తూ ఉంటే ఎంత దూరం నడిచినా సరే మనకు అసలు అలుపు అన్నది రాదు. ఎందుకంటే అటు చూస్తే మొక్కలు ఇటు చూస్తే మొక్కలు. వచ్చినప్పుడు కూడా అదే చెప్పింది, ప్రతి ఇంట్లో మొక్కలు ఉన్నాయి రామా అని. ఇది అసలు ఇల్లు మీకు చూపించాల్సింది మొత్తం కొత్తరెడ్డిపాలెంలోనే. ఇది మొక్కలు ఇల్లు అనొచ్చు అనొచ్చా? ఇంకా ఇల్లులు ఉన్నాయి అక్క, ఇలాంటి మొక్కలు పెంచి ఇల్లు ఇంకా ఉన్నాయి. ఉన్నాయా? అంటే మనం అంతా చూడలేదు కానీ ఇది కూడా ఒక పూల తోట అనమాట. ఇది ఒక పూల తోట. అసలు నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఆనందానికి అవధులు లేవన్నమాట. అబ్బా ఇంత పని చేస్తూ ఇంత హెవీ వర్క్లో కూడా ఇంత బాగా చూసుకుంటున్నారా మొక్కల్ని, ఇంత బాగా పెంచుతున్నారా అనిపించింది. కూరగాయల దగ్గర నుంచి, ఆకుకూరల దగ్గర నుంచి, పువ్వుల దగ్గర నుంచి, పండ్ల దగ్గర నుంచి అన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ. అక్క మనకు కనిపిస్తున్న ఎల్లో చెట్టు పెళ్ళిళ్ళ వెనక పక్క డెకరేషన్ చేస్తాను చూడు, ఎల్లో పూల చెట్టు. నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేము, నేను మా ఊర్లోనే చూసింది ఆ మొక్కని కూడా. విషయం ఏంటంటే ఇది రమ వాళ్ళ నానోళ్ళ ఇల్లు ఉంటుంది కదా, దాన్ని ఎదురుగుంటా ఉండే ఇల్లు అనమాట. సో నేను రమ వాళ్ళ పెళ్ళికి వచ్చాను ఫస్ట్ టైము, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిందనమాట.
అయితే వెళ్ళిన కానించి మొక్కలు 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 మామూలు ఆనందం కాదు. నేను అక్కింత ఆనందపడుద్దని నేను అసలు ఊహించలేదు. మా పల్లెటూరు కదా, ఏముంది లేదు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకెళ్ళలేదు అనమాట. ఈ పిల్లకి ఒకటే ఆనందం, ఒకటే ఉత్సాహం, ఒకటే ఆనందం, తల్లో నేను తట్టుకోలేకపోయినా దాన్ని చూసి ఆనందానికి. అసలు ఆ గాలి చూసారా, గాలికి ఆ చెట్లు ఒకడం, ఆ పువ్వులన్నీ బోల్ బోల్ రకాల పువ్వులు అన్నీ కలిసి ఒకే చోట ఉండడం. ఇందుకు విషయం ఏంటంటే ఈ ఇంటి ఓనర్ అక్క ఇక్కడ లేరనమాట, పెళ్లి దగ్గరే ఉన్న, పెళ్లి దగ్గర ఆల్రెడీ మాట్లాడాము, మాట్లాడుకున్నాం ఇలాగా తను కూడా యూట్యూబ్ చూస్తారంట బాగుంటాయి అని చెప్పారు. ఆ తర్వాత రమ కూడా చెప్పింది మీ ఇంటికి వస్తామక్క మొక్కలు చూడడానికి అనేసి చెప్పింది. సరే అన్నారు. కానీ వాళ్ళ పెళ్లిలోనే ఆగిపోయి ఉన్నారు, మేమైతే వచ్చేసాము వాళ్ళ పెళ్లి దగ్గర ఉన్న రామ లేకపోయినా మేము వీడియో తీసుకొని వచ్చేసాము అనమాట. అక్క లేకపోయినా సరే మేము ఇవన్నీ తిరిగాము, ఇంచక్క చూసాము, ఎంత స్వతంత్రంగా వెళ్ళి చూసాము. పూల మొక్కలే కదా మన ఊర్లో ఏమంటారు. అసలు అంటే ఆగలేకపోయాం అనమాట, ఇన్ని మొక్కల్ని చూసిన తర్వాత ఆ బయటే ఉండి చూడాలి అని అనిపించలేదు, లోపలికి వెళ్ళి చూడాలనిపించింది. అందుకని పట్టుకుపోయి లోపల అన్ని చూసేసాం అనమాట. అక్క నేను ఇంత ఆనందపడుతూ అనుకోలేదు అక్క, నువ్వు పల్లెటూరే పల్లెటూరే కదా పల్లెటూరే కదా అనుకుంటాను, అందుకే నేను ఎప్పుడు తీసుకుపోదు మా పల్లెటూరుకి ఏం తీసుకుపోదాలే అని ఇంకా నెక్స్ట్ టైం నుంచి పట్టకపోతా. మరి అమ్మ అనుకుందంట, అమ్మో మా అక్కని తీసుకొస్తున్నాను ఎవరైనా పలకరిస్తారో పలకరించారో అనుకుందంట. కానీ అసలు అందరూ మామూలుగా ఏమి ఎవరోని పలకరీలేదు, మామూలుగా మన పక్కింటి అమ్మాయి ఎట్టుందో మన పక్కింటి అమ్మాయిలు ఎక్కడే పలకరించారు. కానీ ఎవరు అమ్మాయి ఎవరు తెలియనట్టు అసలు ఒక్కరు కూడా పలకరించలేదు. అసలు తెలియని అమ్మాయిలాగా అసలు ఎవ్వరూ పలకరించలేదండి. ముసలి వాళ్ళు కూడా ఇంచక్క వచ్చి అమ్మా మీరు సెల్లల్లో వస్తారు కదా ఫోనుల్లో వస్తారు కదా అనేసి ఎంత బాగా పలకరించి ఎంత బాగా చెప్పారో. ఎంత బాగా మాట్లాడాలి అందరూ, ఏందమ్మా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే సెల్లులో చూసి ఎంత మామూలు పక్కింటి అమ్మ పక్కింటి అమ్మాయితో మాట్లాడినట్టే మాట్లాడినరు. మరి అమ్మ ఇప్పుడు ఏమంటే ఎందుకు నవ్విందో తెలుసా, అక్కడ ఏం చేస్తుంది అక్క, ఫోన్ చేసి రమ్మంటాను కలుపు తీసుకునే పని లేదా అక్కడ పెళ్ళింట్లో ఇంకేం చేస్తుంది భోజనాలు చేసే అనేసి ఏదో చిన్న జోక్ వేసింది, దానికి నవ్వుతున్నాం అనమాట. ఇంకా ఒక విషయం చెప్పమంటారా, మరి అమ్మా కన్నా నేనే చిన్నదానిలా ఉన్నానంట. అందరూ ఎంతమంది చెప్పినారు నేనే చేయమంటారు సబ్స్క్రైబర్స్ అలా ఇమ్మల్లేమో సంతూరు మమ్మీ లాగుండే నేను ఎట్టొక్కడ నేను ముసలిదాన్ని చేసి పని కట్టుకుంటాంగా. అది కాదులే కానీ అందరూ మాత్రం బాగా పలకరించారు. అది అందరూ ఇంకా కొంతమంది నువ్వు శ్రీరాములు కూతురు కదమ్మా, నువ్వు శ్రీరాములు కూతురు విషయం చెప్పుకోలేదు. ఎంతమంది అడిగారు నువ్వు శ్రీరాములు కూతురు కదా. నన్ను కూడా అంటే మాది పక్క పక్క ఊర్లే అనమాట, పక్క ఊర్లో రాజంపల్లిలో నాన్నగారు ఉన్నారు, సో అందుకనేసి పలకరించారనమాట, నువ్వు శ్రీరాములు కూతురు కదా మా పెద్ద తోడుకోళ్ళు అని చెప్తే ఓ రాజమండ్రి అమ్మాయా శ్రీరాములు కూతురా అని పలకరించారు. వచ్చి అడిగిండ్రు శ్రీరాములు కూతురే కదమ్మా ఏమా అని అడిగారు. సో అందరూ నన్ను కూడా గుర్తించారు, నిన్ను మామూలుగానే పలకరించారు, మామూలుగానే గుర్తించారు అక్క నిన్ను. మా రమ వాళ్ళ ఊరు పక్కనే మా నాన్నగారు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఇంతకు ముందు. నేను కూడా వచ్చేదాన్ని సెలవులకు వచ్చేదాన్ని అక్కడికి. అయితే అప్పుడు నేను గుర్తించలేబోయి పక్కనే కాలం ఉంది కదా, ఈ కాలం మీ ఊరే వచ్చిద్దక్క, రాజంపల్లి వచ్చిద్దా కాలవా. చిన్నప్పటి నుంచి మేము తిరిగి ఆడుకున్న కాలువ అక్క దీంట్లో, ఈ కాలంలోనే ఆడుకుంటే వాళ్ళు ఆ పై నుంచి ఉంది కాలువ. అబ్బా అరటి చెట్టు, ఇదేం చెట్టు, చెట్టు ఇదా, ఏకలేదు అసలు. ఇక్కడ ఒక చైర్ వేసుకొని టీ తాగితే పొట్ట మనసు రెండు నిండుద్ది. అక్క నీకు కనిపించలేరా తల్లి, చూపించు మరి ఎక్కడన్నా, చూపిస్తా పై పక్క చూపిస్తా పద. ఎంత బాగుందో రమా, మన పొలం కూడా ఇలా తయారు చేయాలి రమా, అలా ఇల్లు కట్టుకోవాలి రమా, చుట్టూరు ఇన్ని మొక్కలు ఉండాలి. వేద్దాం వేద్దాం, వచ్చిన వాళ్ళందరూ ఇంట్లోకి రా, ఇంట్లోకి రండి అంటే మేము రాము మేము రాము ఇవే చూస్తాం ఇదే బాగుంది అనాలి, అంటే అంత అందంగా బయట తయారు చేయాలని. ఓకే బాగుంది కదరా, చాలా బాగుంది. అయ్యో నిజంగా మీకు బాగా చూపిస్తున్నానా చూపించట్లేదు కానీ అసలు అసలు ఇంట్లోకి అస్సలు హెలబుద్ది కాదు, ఎవరన్నా అదే మాట అంటారు ఇంట్లో ఎందుకు ఇక్కడే చూద్దాము ఇక్కడే కూర్చుందాము రెండు షేర్లు వేసుకొని ఇక్కడ కూర్చుంటే. ఇంత అందమైన ప్లేస్ కదా, అంతే ఉంటుంది అనమాట అంత అందంగానే. అబ్బా నాకు మళ్ళీ నచ్చేసి నచ్చేసిద్దా ఒకసారి వచ్చింది బొమ్మ ఏది అసలు చివరి దాకా. ఓ అమ్మా ఎన్ని మొక్కలు భలే ఉంది, మొత్తానికైతే మా అక్క ఆనందం చూసారా, ఆ పిల్ల ఆనందానికి హద్దులే లేవన్నమాట. నాకెంత నచ్చేసిందో నాకెంత నచ్చేసిందో అనమాట, అంటే ఆ పిల్ల
రైతు బిడ్డ కాబోతుంది కదా. అంటే ఓ ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు కూడా రైతు వ్యవసాయం చేశారంట, టీచర్ అయినా కానీ. ఏం చెప్పాలి మీకు, ఇదండి మా కొత్తరెడ్డిపాలెం టూర్ మొత్తానికైతే. కొత్తరెడ్డిపాలెం బాగుంది. ఇళ్ళనే కాదండి, ప్రతి ఇంటి ముందు కూడా ఇంచక్క విచ్చుకొని పువ్వులన్నీ, ఎన్నెన్నో రకాలు, ఎన్నెన్నో కొత్త కొత్త రకాలు అన్ని పూలు కనిపించాయి కదక్క. ఎవ్వరూ కూడా కోసుకోవద్దని కానీ, వాళ్ళు లేకపోయినా సరే వేరే వాళ్ళన్నా సరే వచ్చిస్తామంటున్నారు, మేము కోసిస్తాంలే అనేసి. అంటే అయ్యో వద్దులే అనేసి వచ్చాం, కానీ అసలు అటువంటి మొహమాటమే లేదనమాట. రోజు ఎదురుగా కనిపించే పూలు ఏం చేస్తారు అక్క, అది ఎప్పుడన్నా ఒకరోజు కనిపించే పూలు అయితే కోసి పెట్టుకుంటారు, కానీ రోజు 365 రోజులు ఉండే పూలే కదక్క అయ్యి. ఉన్నా లేకపోయినా రమ్మ, ఇచ్చే మనసు ఉండాలి, ఇచ్చే మనసు వాళ్ళందరికీ ఉంది కాబట్టి పిలిచి మరి ఆ మొక్కలు మా ఇంట్లో ఉన్నాయి నేను ఇస్తాను రండి అనేసి ఇంటికి కూడా పిలుచుకొని వెళ్ళి మరీ ఇచ్చారనమాట. ఆవిడ కూడా మన సబ్స్క్రైబర్స్ అంట, ముందు చూపిస్తాం. ఆమె మల్లెంటు, కనకాంబరాలు ఇవన్నీ ఇచ్చారు మన సబ్స్క్రైబర్. నేను పెద్ద ఫ్యాన్ మీకు అని చెప్పింది. ఎప్పుడు అన్ని వీడియోస్ వస్తుందంట ఆవిడ. ఇంతకుముందు కూడా నేను కొత్త రెడ్డిపాలెం వెళ్ళినప్పుడు కూడా చెప్పింది అనమాట, ఇగో శంఖం పూలు ఇవి, ఇవి మాత్రం కావాలనేసి పట్టుబట్టి. అక్క లేకపోయినా సరే మళ్ళీ వెళ్ళిపోయాము, వెళ్ళిపోయి రమ వాళ్ళ ఇల్లు అదంతా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్లో అవి తీసుకున్నామన్నమాట. ఏంటి శంఖం పూల విత్తనాలు, విత్తనాలు తీసుకొని వెళ్ళాను. ఇవి నేను పూలలో వేసుకుంటే ఆకులు అనుకున్నాను అక్క. అయ్యే ఆ రమ రమ మరం అనుకుంది, కానీ కాదు అది క్రోటన్. నేను మాత్రం ఒకటి ఏంది అది ముత్తపందారం కొమ్మ పట్టుకొని వీడియో మొత్తం ఆ కొమ్మ పట్టుకొని తిరుగుతానే ఉన్నా. మీరు ఫస్ట్లో చూసారా చిలకముక్క పూలు చిలకముక్క పూలు అంటారు కదా, అవి ఫస్ట్లో చూపించినప్పుడు చూపించాను కదా. అక్కడ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కార్లు కానీ బైకుల మీద కానీ వెళ్ళేవాళ్ళు ఆగి ఇంచక్క కొమ్మలు కోసేసుకుని వెళ్ళిపోతారు. కాదంటే ఏరులతో లేపుకుపోయారంట, రెండు పాదులు లేపుకెళ్ళారంట. అక్కడ మాకు గ్యాప్ కూడా కనిపించింది, రెండు చోట్ల గ్యాప్ కనిపించింది. అవన్నీ కూడా మొక్కలు పీకేస్తే ఆ గ్యాప్ వచ్చింది అనమాట. అక్కడ అక్క వాళ్ళ ఇంటి కాడికి కూడా ఇప్పుడు అందరూ వచ్చి మొక్కలు తీసుకెళ్ళటాలు, కొమ్మలు కొట్టించుకొని పోవటం చేస్తుంటారంట చాలా మంది. నేను కూడా ఏమీ అనలేకపోయానండి, సరే లేక అంటే అందంగా ఉన్నాయి కదా అందుకని తీసుకెళ్ళిపోయారు. ఇవి కోడిగుడ్డు పూలు. అవును కోడిగుడ్డు సోనా, కోడిగుడ్డు కొమ్మ తెల్లగా ఉన్నాయి కదా. ఇవి ముద్దు మందారం. ఏ అక్కకి ముద్దు మందారము, ముద్దు మందారము అని కలవరిచ్చింది తల్లి. అత్త చోట ఇది ఇల్లు అంట అన్నమాట. నువ్వు వెళ్ళి బుజ్జి అత్త దగ్గర పో, అత్త దగ్గర పో. ఇది హాలు, ఇది వరకు మనము ఏం కట్టించుకున్నామంటే పూజ గది అనమాట, పూజ గది కట్టించుకున్నాం. ఇదైతే వంట రూమ్ తీసుకుంటాను అనమాట, వంట రూమ్. ఇదేంటి దివ్య వంట రూమ్? ఇంతవరకు ఇక్కడ ప్రహరీ అన్నాడు, ఓపెన్ వంట రూమ్ ఇది, ఓపెనింగ్ ఓపెనింగ్. ఇది బెడ్రూమ్స్ అనమాట, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇంతవరకు ఒక బెడ్రూమ్ వచ్చింది, అవతల బెడ్రూమ్ వచ్చింది. ఎంత విశాలమొచ్చింది. వాష్రూమ్స్ వస్తాయి. ఇకపోతే ఇదే ఇల్లు చూసారా పక్కనంత ఎంత ప్రకృతిగా ఉంది. ప్రకృతిగా ఉందా? ఎందు పాడేసావు? చెప్పేటప్పుడు నాకు వచ్చేసి ఏమనకూడదని పడేసాను. దక్కుతున్నావు నువ్వు, అంత నవ్విచ్చేస్తున్నావు. అది నువ్వేసింది జాన్ చెట్టేనా? అమ్మ నేనే చచ్చిపోయి. అది పాదిడ్డవి కొత్త కొత్త ఫ్రెష్ అన్నమాట. మీ ఇల్లు ఎక్కడిక్కా? పెళ్లి చేసుకొని పోయిన తర్వాత కూడా మా ఇల్లు, మా ఇల్లు రాదు. చిన్నప్పటి నుంచి అన్న ఇల్లు నిన్న మార్చుకున్నాం. మా రమ పెళ్లి చూపులప్పుడు అక్కడి నుంచి రెండే రెండు అడుగుల్లో వచ్చి మా రవికి మాత్రమే మంచినండి. చీల తాగమన్నారు అందుకని నేను ఇవ్వలేదు. అసలు నువ్వు తీసుకురావడమే చెబుతో తీసుకొచ్చి రవికి మా వీళ్ళు మర్చిపోయారు తాగి, మా మత్తి మార్పు వెళ్ళ మర్చిపోయింది. నేను అందరికి మచ్చలు ఇచ్చాక వీళ్ళు దప్పి కాలేదన్నారు నన్ను చూసి ఆరన్నంలో. అది అప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడే వస్తున్నా. ఈ మధ్య నన్ను అరుస్తుంది కదా, మా అక్క నన్ను పక్కన పాలన తీసుకురాలేదు, ఇవాళ తీసుకొచ్చాను నైట్ దాకా తిప్పి ఇప్పుడు కాలు నొప్పులని కూర్చుంది. ఆయన కూర్చో వదిలేసి రమ్మని చూస్తున్నా.
ఇప్పుడు మీకు ఇల్లు చూపించాను కదా, అదైతే మా అన్నోళ్ళ ఇల్లు. మా అన్నోళ్ళ ఇల్లు అనేదానికంటే మా ఇల్లు మా ఇల్లు అని అలా అనిపిస్తుంది, అలా అనాలని అనిపిస్తుంది. మా యొక్క మీది కాదే మీ అన్నోళ్ళ ఇల్లు అని చెబుతుంది. అనిపించినా నీది కాదులే నానా, వాళ్ళ ఇల్లు కట్టించుకున్నాక వాళ్ళది కూడా హోమ్ టూర్ చేద్దాము. మా ఇల్లు దిగంగానే ఊళ్ళో వాళ్ళ ఇల్లు అయితే బ్రహ్మాండంగా తెస్తాం, వాళ్ళు కూడా హోమ్ టూర్ చూపిద్దాం అక్క. వాళ్ళు సరే ఇదేంటి బాగా కష్టపడి తెచ్చిన మా ఊరు లేడ కూర్చొని బాగా కష్టం ఆడుకుంటారు. అందులో నా సిటీ నా హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఆడందరూ చాలా మంది బాగా కష్టంగా కూడా ఆడుకుంటారు అనమాట. అయ్యో ఆ రోజు ఆడితే నేను కూడా జాయిన్ అయ్యేదాన్ని. ఎప్పుడు ఆడతారా మగవాళ్ళు? ఆడవాళ్ళక్క, చెట్టు కట్టి కూర్చుని వాళ్ళు ఆడతారు. అయితే నేను కూడా ఆడే. నీకు నెక్స్ట్ టైం కొత్త రెడ్డి బలం తీసుకోమన్నప్పుడు అప్పుడు ఆడుదూ లెక్క బాగా. ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలు తీసుకుపోతావు? ఇది డబల్ మొగ్గు అనుకుంటానండి. ప్రతి పువ్వు కూడా ఇలాగే ఉంది, అంటే పువ్వులో పువ్వు ఉంది. మామూలు శంఖ పువ్వు అంటే ఒకేలా ఉంటుంది కదా, ఇది ఒక పువ్వులో ఇంకొక పువ్వు డబల్ శంఖం పువ్వు. ఈ మందరం బాగుంది కదా, సక్కదనం బాగుందంగా ఉంది కదా. ఇలా కలర్ చూసారా, మళ్ళీ మనసొప్పక మళ్ళీ వెళ్ళాము. అక్క ఇంకా రాలేదు, అయినా సరే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి జస్ట్ ఫోటోలకి ఫోజు ఇచ్చుకున్నాము. వాళ్ళ పార్ట్నర్ లేకపోయినా వారింట్లో మాకు వీడియో తీసుకొని వారింట్లో ఫోటోలు దిగొచ్చాము కదా, మా ఇల్లు లేక మా సొమ్ము లేక. ఈ ఫోటో ఏ నిన్న మీకు పెట్టింది, ఒక ఫోటో తీసుకొని ఆ శంఖం పూలు ఉన్నాయి కదండి, ఆ శంఖం పూలకి విత్తనాలు తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా అక్క లేరు, అయినా సరే సరే విత్తనాలు కోసుకున్నా సరే ఏం అనరాని ఉద్దేశంతో ఏమనరలే, ఏం కొట్టరు కానీ. అయినా కానీ వాళ్ళు లేకపోయినా మేమేందో వానర్ లేకపోయి అన్ని ఫోటోలు తీసుకొని వచ్చినాము. మీకు ఫస్ట్ చూపించాను కదా, అది రమ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు. అక్క వాళ్ళ ఇంట్లో కూడా అన్ని పువ్వులు ఉన్నాయి. అయినా సరే ఊరంతా చూడాలి, ఊరంతా తిరగాలి. ఊరంతా తిరగలేదు అక్క, మనం కొంచెమే చూసినాము. ఇంకా ఊరంతా తిరిగితే రెండు మూడు వీడియోలు తీసి చూపించాల్సి వచ్చేది మన సబ్స్క్రైబర్స్కి. తర్వాత ఎవరింట్లోనో చిలకముక్కు పూలు రకరకాలు ఉన్నాయి. ఆల్ రకాలు ఉన్నాయి అంటే ఆల్ రకాలని కోసుకొని రావడానికి పోయిన అనమాట. విత్తనాలు తీసుకోవడానికి వెళ్ళాము. మీకు చెప్పాను కదా ఎదర రోడ్డు మీదకి ఒక ఇల్లు ఉందనేసి, ఆ ఇంట్లో ఆవిడ అప్పుడే కోసేసారంట విత్తనాలన్నీ. కోసేసి పెళ్ళికి వచ్చిన వాళ్ళు కావాలంటుంటే వాళ్ళకి ఇచ్చేసారంట. సో మా దగ్గర లేవు, అటు సైడ్ బోల్డెన్ కలర్స్ ఉన్నాయి అని చెప్పేసరికి ఇటు వచ్చేసాము. ఆడవాళ్ళు ఎవరో కూడా తెలియదు, అంటే నాకు తెలీదు, రమాకి తెలీదు, వీళ్ళకి తెలుసులే, శిరీష వాళ్ళకి తెలుసు. వాళ్ళు అడిగి కోసిచ్చారనమాట. వీడేమో వాళ్ళ నా మేనల్లుడు అని చెప్పుకుంటే ఎలా ఉంటది, మా అన్న కొడుకు అని చెప్పుకుంటే ఎలా ఉంటది చెప్పు. మా మేనల్లుడు, మా మేనల్లుడా కాదు నా మేనల్లుడు. ఇది మా అన్నోళ్ళ సేన అనమాట. ఇక్కడ పోయి ఫోటో తీపించుకొని వచ్చామన్నమాట. అది కూడా ఊరమ్మటే ఉంటది. అది వరిచేను, వరిచేను. ఆ వరిచేలో ఎక్కడ పడిపోతామేమో అని కొంచెం గిట్టు మీద నిలబడి ఫోటోలు దిగామన్నమాట. దాంట్లో దిగాల్సింది రమ్మా. దిగితే ఏమో ఉద్దక్క బురద ఉంది, అందుకనే దిగలేదు. మా యొక్క నా పొట్టు చీర పాడైపోయిందని దాని బాధ దాన్ని అంటూ ఇటు ఒకసారి దొల్లియాల్సింది చేలోకి. మొత్తానికైతే మా ఊరికి పోయి మా ఊరు టూర్ చేసుకొని మీ అందరికీ కొత్తరెడ్డిపాలని కూడా చూపించామన్నమాట. మా యొక్క నన్ను ఇంకా అరవదు, కొత్తరెడ్డిపాలెం తీసుకుపో తీసుకుపో నడిచేది నన్ను. ఇప్పుడు తీసుకెళ్ళిపోయాను అనమాట. ఇదిగో ఈవిడ కూడా మా ఫ్యాన్ అనమాట. మా ఇంటికి రెండు మొక్కలు ఇస్తామంటే వాళ్ళ ఇంటికి కూడా పోయి మొక్కలు తెచ్చుకున్నాం మేము. అసలు మహమాటమే లేదు, మొక్కలు ఇస్తామన్న వాళ్ళ ఇంటికి, పువ్వులు ఇస్తామన్న వాళ్ళ ఇంటికి, అందరి ఇళ్ళకి పోయి అసలు వాళ్ళు లేకపోయినా సరే ఇంక చక్కగా తెచ్చేసుకున్నాం. ఆ చేతిలో చూసినా ఎన్ని మొక్కలు ఇచ్చిందావా, అవన్నీ సంచి నిండించుకొని వచ్చినాం అనమాట. మొత్తం ఈసారి ఇటు ఎప్పుడన్నా వెళ్తుంటే అంటే పొదిలి దర్శి ఈ రెండింటి మధ్య అదే ఈ రెండింటి మించి ఎవరన్నా వెళ్తుంటే కొత్తరెడ్డిపాలెంలో చూడండి అసలు మొక్కలు ఏ రకంగా కనిపిస్తాయో. కారు వేసుకెళ్ళి వచ్చేవాళ్ళు బండి మీద వెళ్ళేవాళ్ళు అయితే ఆగి చూడండి, ఇంకా బాగుంటుంది. కొత్తరెడ్డిపాలెం అంటే అంత అందంగా ఉందన్నమాట. అయిపోయిందా రమ్మాదేవి? అయిపోయింది. ఖాళీ చేతులతో వెళ్ళి ఇవన్నీ మోసుకొచ్చామా? అవును. బాగుంది ట్రిప్, బాగుంది అనమాట. తోడుగా వెళ్ళి తోడుగా వచ్చామన్నమాట. మాస్క్ తీసి మాట్లాడేది చాలా బాగుంది కదా. బాగుంది, ఎంత మంది కనిపించారు, ఎన్నెన్నో విషయాలు రేపు వీడియోలో చూపుతాను నేను. వాయిస్ వచ్చారు ఆ మనుషులు, అభిమానాలు, మిమ్మల్ని ఎక్కడో చూసామంటారు, ఆ చూపులు, ఆ ఆనందాలు మళ్ళీ చెప్తాను.